మనం మా చెల్ల పాత ఊరు వెళ్ళాలంటే ఇక్కడ దిగాలండి. లోపల నుంచి వెళ్తే మనకి చిన్న కేశవ ఆలయం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తాయన్నమాట. మా చెల్ల పాత ఊరు ఈ లోపలికి ఉంటుందండి, పాత ఊరు అంటారు అన్నమాట. ఇటువైపు ఇది మా చెల్ల ఒక ప్రధానమైనటువంటి కూడలి అన్నమాట. ఇదండి మా చెల్ల పాత ఊరు చిన్న కేశవ ఆలయం అని చెప్పాను కదండి, ఆ బజారు పాత బజారు. ఇది కొత్త బజార్లోకి వచ్చాం. ఎంట్రన్స్లో మనకు అన్ని విగ్రహాలు మనకు కనిపిస్తుంటాయండి. మనం వీఆర్ గోయింగ్ టువర్డ్స్ మా చెర్ల బస్ స్టాండ్ అన్నమాట. ఇది మా చెర్ల ఒక ప్రధానమైనటువంటి బజార్గా చెప్తారు. ఇక్కడ ఆసుపత్రులు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువ బిజినెస్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. వెంకట్ ఫ్రమ్ మా చెల్ల. చూస్తూనే ఉండండి మన వెంకట్ వెంకట్ ప్రజలు. ఇదే బస్ స్టాండ్ అండి, మా చెల్ల బస్ స్టాండే కదా సార్ ఇది. ఇప్పుడు మనం వచ్చేది మా చెల్ల బస్ స్టాండ్ అండి. ఇది నేను కూడా దిగాను బస్ స్టాండ్లో, చూపిస్తున్నాను మీకు. మా చెల్ల బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాను నేను. ఇదేనండి మా చెల్ల బస్ స్టాండ్ అన్నమాట. అన్ని ప్రధాన ఊర్ల నుంచి వచ్చేటటువంటి బస్సులు అనేవి ఇక్కడికి వస్తూ ఉంటాయి. నేను వచ్చిన బస్సు ఇదండి, బ్రహ్మాండమైన బస్సు ఇది. చాలా చాలా ఫాస్ట్గా వచ్చింది హైదరాబాద్ నుంచి. ఏపీఎస్ఆర్టీసీ బస్సు అనమాట. హైదరాబాద్ నుంచి మా చెల్లకి 310 రూపాయలు తీసుకున్నారండి టికెట్. ఇది మా చెర్ల బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి మనకి పల్నాడు ప్రాంతం నర్సరావుపేటకి, చేకులూరుపేటకి, గుంటూరుకి బస్సెస్ అనేవి ఉంటాయండి. దాని తర్వాత మనకి హైదరాబాద్ బస్సెస్ కూడా చాలా ఉంటాయన్నమాట. ఇది బస్ స్టాండ్, బస్ స్టాండ్ దారి అంటానండి. చెప్పారు కదా పల్నాడు ప్రాంతంలో మా చెర్ల అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి ప్రదేశం అన్నమాట. ఉందండి అక్కడ మా చెర్ల బస్ స్టాండ్. ఇదంతా కూడా మా చెర్ల పోలీస్ స్టేషన్ ఏరియా అని పిలుస్తారండి. మా చెర్ల పల్నాడు జిల్లా ఏర్పడిందండి. పల్నాడు జిల్లా ఏర్పడిన తర్వాత మా చెర్ల దాంట్లో భాగమైందన్నమాట. మార్కాపురం బస్సు వెళ్తుంది చూసారండి, మార్కాపురం మా చెల్ల. ఇది హైదరాబాద్ బస్ స్టాండ్ అండి.